ప్రధాని నరేంద్ర మోడీ కేబినెట్లో చోటు దక్కించుకోని వారు ఎందరు. తొలి కేబినెట్లో పనిచేసి రెండో కేబినెట్లో అవకాశం దక్కని వారెవరు. మొత్తం 18 మంది రెండోసారి కేబినెట్లో చోటు మిస్ అవగా ఇందులో అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్, మేనకా గాంధీ, జేపీ నడ్డా వంటి ప్రముఖులు ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మంత్రివర్గం కొలువుదీరింది. కొత్త పాతల మేలుకలయికగా ఉన్న కేబినెట్లో మోదీ సహా 58 మంది ప్రమాణ స్వీకారం చేశారు. అయితే నరేంద్రుడి తొలి కేబినెట్లో పనిచేసిన చాలా మందికి ఈసారి అవకాశం దక్కలేదు. మొత్తం 18 మంది ఇలా అవకాశాన్ని కోల్పోయారు. ఇందులో కొందరు కేబినెట్ మంత్రులు కాగా మరికొందరు సహాయ మంత్రులు కూడా ఉన్నారు. మోదీ తొలి కేబినెట్లో ఆర్థిక మంత్రిగా పనిచేసిన అరుణ్ జైట్లీ ఈసారి కేబినెట్కు దూరంగా ఉన్నారు. గత 7.5 కాలంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న అరుణ్ జైట్లీ స్వయంగా కేబినెట్ నుంచి తప్పుకున్నారు. కొత్త ప్రభుత్వంలో ఎలాంటి బాధ్యతలు స్వీకరించలేనని ప్రధానికి లేఖ రాశారు జైట్లీ. బీజేపీ ట్రబుల్ షూటర్గా పేరుగాంచిన జైట్లీ కేబినెట్లో లేకపోవడం మోదీకి పెద్ద లోటే. కీలకమైన విదేశాంగ మంత్రిగా పనిచేసిన సుష్మా స్వరాజ్ కు ఈసారి కేబినెట్లో చోటు దక్కలేదు. బీజేపీ ప్రభుత్వంలో సుష్మా మంత్రి పదవి చేపట్టకపోవడం ఇదే తొలిసారి. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కరించే మంత్రిగా సుష్మా పేరుగాంచారు. అయితే ఈసారి వయసురీత్యా ఆమెకు మంత్రివర్గంలో చోటు దక్కలేదు. తనకు గత మంత్రివర్గంలో చోటిచ్చి దేశ ప్రజలకు సేవ చేసే అవకాశమిచ్చినందుకు సుష్మా స్వరాజ్ ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. మోదీ కొత్త గవర్నమెంట్లో మేనకా గాంధీకి అవకాశం దక్కలేదు. మేనకా గాంధీ ప్రొటెం స్పీకర్గా వ్యవహరించనున్నారు. కొత్తగా ఎన్నికైన ఎంపీలతో ప్రమాణ స్వీకారం చేయించడంతో పాటు స్పీకర్ ఎన్నికలు చేపట్టనున్నారు. బీజేపీ 4 ప్రభుత్వాల్లో మేనకా కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఈసారి మాత్రం ఆమెకు చోటు కల్పించలేదు. ప్రధాని మోదీ గత ప్రభుత్వంలో తాగునీటి పారిశుద్ధ్య మంత్రిగా పనిచేసిన ఉమాభారతికి ఈసారి పదవి దక్కలేదు. పార్టీకి ఆమె సేవలు వినియోగించుకునే అవకాశం కనిపిస్తోంది. ఈసారి ఎన్నికల్లోనూ ఉమాభారతి పోటీ చేయలేదు. గంగానది ప్రక్షాళన, అయోధ్యలో రామమందిర నిర్మాణంపైనే ఉమాభారతి దృష్టి సారించారు. దీంతో ఆమెను కేబినెట్ నుంచి పక్కన పెట్టారు. ప్రభుత్వంలో మోదీ అత్యంత ప్రాధాన్యమిచ్చి మంత్రి బాధ్యతలు కట్టబెట్టిన సురేష్ ప్రభుకు ఈసారి మొండిచేయి ఎదురైంది. శివసేన నుంచి బీజేపీలోకి మారి రైల్వే మంత్రిగా, పౌర విమానయాన మంత్రిగా, వాణిజ్య శాఖ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించిన సురేష్ ప్రభు ఈసారి మాత్రం కేబినెట్కు దూరంగా ఉన్నారు. వ్యవసాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన రాధామోహన్ సింగ్ ఈసారి కేబినెట్ బెర్త్ దక్కించుకోలేకపోయారు. ఈయన హయాంలో రైతుల సమస్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు, ధర్నాలు, దీక్షలు నిర్వహించారు. ఈయన్ను కూడా ఈసారి పక్కన పెట్టారు. తాజా ఎన్నికల్లో ఓటమిపాలైన కేజీ ఆల్ఫోన్స్ కూడా ఈసారి మోదీ కేబినెట్లో చోటు దక్కలేదు. కేరళలోని ఎర్నాకులం నుంచి పోటీ చేసిన ఆల్ఫోన్స్ కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓటమిపాలయ్యారు. గత ప్రభుత్వంలో పౌర విమానయాన శాఖ సహాయ మంత్రిగా పనిచేసిన జయంత్ సిన్హాను ఈసారి పక్కన పెట్టారు. జార్ఖండ్ నుంచి రెండోసారి గెలిచిన జయంత్కు ఈసారి కూడా మంత్రి పదవి దక్కుతుందని ప్రచారం జరిగింది. అయితే చివరి నిమిషంలో ఆయనకు నిరాశ ఎదురైంది. గత కేబినెట్లో క్రీడా మంత్రిగా పనిచేసిన రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్కు ఈసారి అవకాశం దక్కలేదు. 49 రాథోడ్కు మంత్రిగా మంచి మార్కులే పడ్డాయి. అయినప్పటికీ ఈసారి ఆయన్ను పక్కన పెట్టారు. గత ప్రభుత్వంలో హెల్త్ మినిస్టర్గా పనిచేసిన జేపీ నడ్డాను ఈసారి కేబినెట్లో తీసుకోలేదు. ఈయనకు బీజేపీ అధ్యక్ష పదవి దక్కుతుందని ప్రచారం జరుగుతుంది. పార్టీకి నడ్డా సేవలు వినియోగించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకే కేబినెట్లోకి తీసుకోలేదనే ప్రచారం జరుగుతోంది. వీరితో పాటు విజయ్ గోయల్, మహేష్ శర్మ, ఎస్ఎస్ అహ్లువాలియా, రమేష్ జిగజ్నాగి, రామ్ కృపాల్ యాదవ్, అనంత్ కుమార్ హెగ్డే, అనుప్రియ పాటిల్,
సత్యపాల్ సింగ్ వంటి వారికి కూడా కేంద్ర మంత్రివర్గంలో ఈసారి అవకాశం దక్కలేదు.